అంటే ఎందుకులేండి ఇప్పుడు అంటాం. అంటే దేఖియే రైలు నడుస్తోంది, మనకి ఇంకా ఢిల్లీ రావడానికి చాలా టైం ఉంది, వాడు టిఫిన్ కాఫీ ఏదో తీసుకొస్తాడు, ఈ లోపల మీరు ఏదైనా కొంత వేదాంతం చెప్పండి అని అంటారు. అవునవును అని అబ్బే నాకు వేదాంతం పెద్ద బాగా రాదండి అని నేను అంటాను. నేనేమి చెప్పను అలాగే, ఎందుకంటే ఈ వేదాంత బోధ అన్నది ఏదో కాలక్షేపం పఠానీ లాంటిదా ఏమన్నానా? సో వాడు ఎదరవాడు దుఃఖంలో ఉన్నప్పుడు గాని వాడు దానిని సీక్ చేసి ఇది నాకు కావాలి అని కోరి వాడు జిజ్ఞాసు యోగ్యమైన జిజ్ఞాసు లక్షణం అయినప్పుడే చెప్పాలి. సో ఆ విధంగా వాడు దుఃఖిస్తుంటే వాడి దగ్గరికి వెళ్లి ఈ పెద్ద ఆయన ఏమీ చెప్పకూడదు, చెప్తే వాడికి అది అర్థం కాదు. మీరు ఈ స్టోరీని అంత మాత్రమే తీసుకోండి, డోంట్ టేక్ ఇట్, డోంట్ డ్రాగ్ ఇట్ దిస్ వే దట్ వే, స్టోరీకి ఒక పర్పస్ ఉంది, అంతకంటే దాన్ని ఎక్కువ ఇటు లాక్కూడదు. సో వాడి మనస్సు ముందు ప్రసన్నం చేయాలి. వాడి మనస్సు ప్రసన్నం అవ్వాలంటే వాడికి శ్రద్ధ కలగాలంటే ఏ మాటలు చెప్పాలో ఆ మాటలే చెప్పాలి. ఆయన ఆ మాటలే చెప్పాడు, ఈ దేశంలో ఈ స్థానంలో నీకు, సారీ, ఈ దేశంలో ఈ కాలంలో నీకు పదవ వాడిని అందజేసే పూచీ నాది అని చెప్పాడు. ఎందుకని చెప్పాడు ఆయన? హీ హ్యాజ్ ఎ విషన్, ఆయనకు ఆ విషన్ ఉన్నది, ఆ విషన్ వీడికి లేదు అని చేత ఆయన అంత ధైర్యంగా ఎందుకు చెప్పాడంటే, తను ఏ సత్యాన్ని దర్శిస్తున్నాడో అదే సత్యాన్ని ఎదరవాడి చేత దర్శింపజేస్తే చాలు, ఆ సత్యము సిద్ధమయ్యే ఉన్నది, దాన్ని కొత్తగా మీరు నిర్మాణం చేయనక్కర్లేదు, అది సాధ్యం కాదది, సాధింపదగినది, ఒక ఎఫర్ట్, ఒక కర్మ చేసి సాధింపదగినది కాదు అది. ఇప్పుడు ఆ పదవవాని కోసం ఒక కర్మాన్ని చేయాల్సిన అవసరం గాని ఒక ఉపాసనని కానీ చేసి సాధించవలసింది కాదు, అది సాధ్యము అంటారు. ఒక కర్మ ద్వారా లేదా ఉపాసన ద్వారా దేనిని మనం సిద్ధింపజేయాలో దానికి సాధ్యము అని పేరు. ఈ పదవవాడు సాధ్యము కాదు, సిద్ధము, ఆయనకు ఆ విషన్ ఉంది. అంచేతనే ఆయన నాది పూచి అని హామీ ఇచ్చాడు. వెంటనే వాడిలో శ్రద్ధ కలిగింది, మనస్సులో ఉన్న అలజడి పక్కకి తొలగింది, దుఃఖం తొలగింది. కంటినీటిని తుడుచుకుని ఈయనకి నమస్కారం చేసి, అయ్యా మీరే నన్ను రక్షించాలి, మీరు ఊరటను కలిగించారు అని శరణాగతి చేస్తాను, నాకు మీరు చెప్పండి అని అంటాడు. అంటే ఆయన అంటాడు, అందరినీ వరుసలో నిలబెట్టు అంటాడు. అంటే మళ్లీ ఈయనకి వీడికి డౌట్ వస్తుంది, ఇది ఎక్కడ కర్మ అండి, నేను 3 సార్లు నిలబెట్టాను, మళ్లీ మీరు అదే మార్గంలోకి తీసుకొస్తారంటే మీరేదో ఏదో తాయత్తో ఏదో మిస్టీరియస్ ఏదో చేస్తారనుకుంటే, హీఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ సచ్ థింగ్ యునో, మీరు అలాంటిది ఏదో మహిమో ఏదో చేస్తారు అనుకుంటే మళ్ళీ కళ్ళు మూసుకో, ఒక్క నేను చెప్పేదాకా కళ్ళు తెరవకు, అప్పుడు నీకు పదవవాడు ఎదురకుండా నిలబడి ఉంటాడని అలాంటిది ఏదో చేస్తాడని పాపం వాడు అనుకున్నాడు. కానీ ఇదేమిటి మళ్ళీ పది వడసలు నిలబెట్టుకుంటాడు ఈయన అని మళ్ళీ వాడికి డౌట్ బయలుదేరింది. శంక అంటే ఆయన అంటాడు, నీ శంకని కట్టిపెట్టు, నువ్వు శ్రద్ధతోటి నా మాట విను, మళ్ళీ నిలబెట్టు. అంటే ఓన్లీ ఈ పెద్ద ఆయన కోసమైనా ఇంకోసారి నిలబడదాం. దీన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు, గివింగ్ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ది టీచింగ్, నాట్ టు ది టీచర్. టీచర్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ ది టీచింగ్. యూ రెస్పెక్ట్ ఎ పర్సన్ బికాజ్ ఆయనకి చేతులు కాళ్ళ కోసం రెస్పెక్ట్ చేస్తారా ఏమన్నానా? ఇట్ ఈస్ ది టీచింగ్ దట్ యూ రెస్పెక్ట్, అండ్ టీచర్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద టీచింగ్ ఎనీవే. సో ఈయన ఆ ఆశంకని తొలగిస్తాడు, నువ్వు ఏమీ సందేహించకు, నువ్వు మళ్ళీ అలాంటి శంకలు అవి పెట్టుకోకు, నేను చెప్పినట్టు చేయి అంటాడు. అనేప్పటికీ దీన్నే సాధన సంపత్తిని సమకూర్చుకునుట అని అంటాము. అందరినీ రే మళ్ళీ ఇంకోసారి లైన్లో నిలబడ్డంట్రా, ఈ పెద్ద ఆయన నిలబడమనుకుంటున్నాడు అని అంటాడు. అంటే వాళ్ళందరూ లైన్లో నిలబడతారు. ఈయన అంటాడు, నువ్వు కూడా నిలబడమంటాడు. అంటే నేను నిలబడితే లెక్క వాళ్ళు వేస్తారు, నీకెందుకు, నువ్వు కూడా వెళ్ళి నిలబడు. సరే అయితే పెద్ద ఆయనే లెక్కేస్తాడు కాబోలరా అని వీడు కూడా వెళ్ళి నిలబడతాడు. నిలబడి 1, 2, 3 అని లెక్క పెట్టి వీడి దగ్గరికి వస్తాడు. వచ్చి దశమస్త్వమసి అని అంటాడు, పదవవాడవు నీవు అని అంటాడు. ఇప్పుడు వీడు వెతికేది ఎవడు? దశమ పురుషుణ్ణి వీడు వెతుకుతున్నాడు. ఇప్పుడు ఆ దశమ పురుషుడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ దశమ పురుషుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా ఉన్న దశమ పురుషుని కోసం బాహ్యమునందు వీడు ఎంత కాలము వెతుకుతాడో అంతకాలము వాడికి ఆ దశమ పురుషుడు దొరకడు. ఎంత ప్రయత్నంగా ఎంత కష్టపడి వెతుకుతాడో అంత దూరం వాడు జరిగిపోతాడు. సో టు పుట్ ఇట్ ఇన్ ఎ నట్షెల్, ది ఫ్యాక్ట్ ఆఫ్ సెర్చింగ్ ఇట్ సెల్ఫ్ డినైస్ ద 10th మ్యాన్ టు హిమ్, బికాస్ ద 10th మ్యాన్ హ్యాపన్స్ టు బి హిమ్ సెల్ఫ్.
అంతేకాదండి, ఇంకా ఇంకా ఉంది దీంట్లో దృష్టాంతం. పదవ వాడవు నీవే దశమస్వంశీ అంటాడు. అంటే ఈ లోపల మిగతా వాళ్ళ తొమ్మటిలో ఒకటికి డౌట్ వస్తుంది, ఏమిట్రా మా అందరం ఉన్నవాళ్ళం ఉన్నవాళ్ళమే కదా, ఈయన ఈ పదవవాడి కోసం మనం దశమ పురుషుని కోసం వెతుక్కుంటున్నాం, వాడేడి అని అంటే ఈ పెద్ద ఆయన ఏమంటాడు, నువ్వు వెళ్ళరా అంటాడు. వాడు వస్తాడు, వాడిని ఇక్కడ నిలబడమంటాడు. ఈ లీడర్ ఉన్నాడు, వెళ్ళి నువ్వు అక్కడ నిలబడమంటాడు. మళ్ళీ లెక్క పెడతాడు. మళ్ళీ లెక్క పెడితే వీడి దగ్గరికి వచ్చేప్పటికి దశమస్వమసి అని మళ్ళీ వీడికి చెప్తాడు. దెన్ వెరీ సూన్ ఎవ్రీబడి ఆ పది మందికి కూడా అహం దశమహ అనే జ్ఞానం కలుగుతుంది. ప్రతి వాడు దశముడే, అక్కడ కేవలం లీడరే దశముడు అనుకున్నారు, ఒక పర్టికులర్ క్షేత్రజ్ఞుడే బ్రహ్మ అనుకున్నారు. సో ఎనీవే ఇది దశమ పురుష దృష్టాంతం. ఈ త్రివర్గము ఉన్నదే ధర్మార్థ కామములు అనే త్రివర్గము. పురుషార్థ నింద చేయటం తాత్పర్యం కాదు, పురుషార్థ విచారమే తాత్పర్యం. ఈ త్రివర్గము యొక్క లిమిటేషన్స్ ని బోధించటం అనే తాత్పర్యము. ఈ త్రివర్గము యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి పరిచ్ఛిన్నుడు, దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్నుడు అంటే అల్పుడు. వీడికి వానియందు పాపమున్నది కాని పుణ్యము లేదు, వానియందు దుఃఖమున్నది కాని సుఖము లేదు అనేటువంటి అసంప్షన్ మీద ఈ పురుషార్థాలు బయలుదేరతాయి. అయాం దుఃఖీ, అహం దుఃఖీ, సుఖం కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి, అందుకోసం అర్థకామాలు కావాలి. ఈ సుఖాన్నే పరలోకానికి కూడా పట్టుకుపోవాలంటే ధర్మం కావాలి. ఎందుకని స్వతహాగా నేను దుఃఖిని పాపిని అని ఒక సామాన్యుని యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయమును దాన్నే బాగా పుస్తకాల కింద ప్రచురించుకుంటే థియాలజీ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక మిస్టేక్ అని తీసుకుని ఆ మిస్టేక్ చుట్టూ ఒక పెద్ద సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం చేసినట్లయితే ఆ స్ట్రక్చర్ ను చూసి అది మిస్టేక్ కాదు ఏదో కరెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి ఒక భ్రాంతి కలుగుతుంది. ఆ స్ట్రక్చర్ ఇట్ కవర్స్ అప్ ద మిస్టేక్. ఎనీవే సో మనము ఆత్మస్వ ఈ సపోజ్ ఏ సుఖాన్ని నీవు కామన ద్వారా అర్థం ద్వారా ధర్మం ద్వారా అన్వేషిస్తున్నావో ఆ సుఖము నీ స్వరూపమే అనుకో దశమ పురుషుని వలె. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, సుఖాన్వేషణ అనేటువంటి ప్రవృత్తికి తెరపడిపోతుంది. సుఖ నేను ఇందాక చెప్పాను, సీకింగ్ ప్లెషర్ ఇస్ అన్ ఎండ్లెస్ రోడ్ అని. ఆ జర్నీ ఇట్ కమ్స్ టు ఎన్ ఎండ్. అటువంటి విజ్ఞానమునకు అటువంటి జ్ఞానమునకు అధ్యాత్మ జ్ఞానము అని పేరు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నారే, అధ్యాత్మ జ్ఞానము అని పేరు. దానికి అధ్యాత్మ అని ఎందుకన్నారు, ఆత్మనే అధి అధ్యాత్మం. ఆత్మ అంటే తాను. ఒకప్పుడు దేహమే తానని మిస్టేక్ ఉండొచ్చు, అప్పుడు ఆ దేహమును ఆత్మగా తీసుకుంటాడు, దాన్ని దేహాత్మ అని అనండి, అన్నమయ. ఒకప్పుడు ప్రాణమే ఆత్మ, ప్రాణాత్మ. ఆత్మ అనే భావన దేని ఎందుంటే, సో టు దట్ ఎక్స్టెంట్ దానిని మనం ఆత్మగా తీసుకుంటాం. సో ఈ ఆత్మ అనేటువంటి కొన్ని ఐడియాస్, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని ఎర్రర్స్ మనం చేసుకుంటున్నాం ఆత్మ విషయంలో. కాబట్టి ఆ ఎర్రర్ ని కూడా మనం శోధన చేసుకోవాల్సి ఉంటుంది. శోధన చేసుకుని అది ఎర్రర్ ని ఎర్రర్ అని తెలుసుకున్నారనుకోండి, సపోజ్ ఏ మిస్టేక్ ఈస్ దేర్, యు రికగ్నైజ్ ద మిస్టేక్ యాజ్ ఎ మిస్టేక్, దాన్ని జ్ఞానం అంటారండి. దట్ ఈస్ ది నాలెడ్జ్. మిస్టేక్ ని మిస్టేక్ గా రికగ్నైజ్ చేస్తే అదే నాలెడ్జ్. ఒక తెలియని వస్తువును తెలుసుకున్నారనుకోండి, దట్ ఈస్ నాలెడ్జ్. ఒక వస్తువు విషయంలో మీ స్వరూపమే అయి ఉండి దాని విషయంలో మీరు పొరపాటు చేసి ఆ పొరపాటును దిద్దుకున్నారనుకోండి, దట్ ఈస్ నాలెడ్జ్. కాబట్టి ఆత్మజ్ఞానము అంటే కొత్తగా ఆత్మ అంటే ఏమిటో తీసుకొచ్చి తెలుసుకునే రూపంగా ఉండదది. తన స్వరూపం విషయంలో తాను ఏ మిస్టేక్స్ చేసి ఉన్నాడో ఆ మిస్టేక్స్ ని సరిదిద్దుకోవడమే ఆత్మజ్ఞానము యొక్క స్వరూపం. అంచేతనే ఆత్మజ్ఞానము నేతి నేతి అనే ప్రక్రియలో ఉంటుంది. నేతి నేతి నిషేధ రూపంగా ఉంటుంది. తర్వాత అసలు జ్ఞానం అనే మాట ఉన్నది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వంలో జ్ఞానం అనే మాట ఉన్నది. ఆ జ్ఞానాన్ని కూడా ఆ పదాన్ని నిన్న కొద్దిగా వివరించాను తత్వజ్ఞానార్థ దర్శనం అనే సందర్భంలో. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర దాన్ని గుర్తు చేస్తా. నిన్న మీకు మనవి చేశాను, ఏకమునందు అనేకాన్ని దర్శిస్తే విజ్ఞానమని, అనేకమునందు అంతర్లీనంగా ఉండే ఏకత్వాన్ని దర్శిస్తే జ్ఞానము అని నిన్న మనం అనుకున్నాము.
ఆ మాటని ఈ ఆత్మజ్ఞానం అనే సందర్భంలో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుని దాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఘటము ఘటము పటము, పటము అంటే వస్త్రం. సో ఇలాగ అనేక రూపములు ఉన్నాయి, వాటికి రూపములు అని అనుకోవాలి. అనేక పదార్థములు అని అనుకోవడం అంత పెద్ద వివేకం కాదు. అనేక వస్తువులు అనుకుంటే తప్పే, వస్తువు కాదు, వస్తువు ఒక్కటే. ఏకం వస్తు తద్ బ్రహ్మ, ఇన్ని వస్తువులు లేవు. బంగారం ఒక్కటే, బంగారం వస్తువు అండి. బంగారాలు ఎన్ని ఉంటాయి, ఒక్కటే బంగారం ఉంటుంది. సో ఆభరణాలు అనేక ఉంటాయి. ఆభరణం అంటే ఏమిటి, బంగారము యొక్క వివిధ రూపములే ఆభరణము, అంతకంటే ఆభరణం అంటే వేరే ఏమీ లేదు. సో ఏకమునందు అనేకమును దర్శిస్తే విజ్ఞానము, అనేకములో అంతర్లీనంగా ఆభరణాలన్నింటిలో అంతర్లీనంగా ఉండే బంగారాన్ని దర్శించినట్టుగా అనేకములో అంతర్లీనంగా ఉండేటువంటి తత్వాన్ని దర్శిస్తే దానికి జ్ఞానము అని పేరు. ఇప్పుడు దాన్ని అధ్యాత్మ జ్ఞానం దగ్గర మీరు అప్లై చేయండి. ఘటము పటము పుస్తకము మైకు ఇలాగా దృశ్యములు అనేకము, దృశ్యములు అనేకము, కానీ ఆ దృశ్యాలన్నింటినీ దర్శించే నేత్రము ఒక్కటి అధ్యాత్మ, రూప ఒక్కటి. తర్వాత నేత్రం ద్వారా రూపాన్ని మీరు, నేత్రము అంటే ఆత్మ కదండి, తాను కదండి, తన యందు ఉంటుంది కదా నేత్ర, నేత్రము అనే నేత్రం బాహ్యమునందు ఉండదు కదా. కాబట్టి బాహ్యమునందుండే దృశ్యములు అనేకము, కానీ ఆ దృశ్యములనన్నింటినీ దర్శించే ఇంద్రియము ఒక్కటి. జ్ఞానం అంటే అలా ఉంటుంది, అనేకములో ఏకాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. ఆత్మజ్ఞానం అంటే అలా ఉంటుంది. ఇంకా అస్తమానం భేదాన్నే వర్ణించుకుంటూ కూర్చుంటే అది ఆత్మజ్ఞానానికి ఆపోజిట్ డైరెక్షన్. దేవతలు ఇంద్రుడు వరుణుడు అపాన్నపాతో తనువునపాతో అని అలాగే మీరు లిస్ట్ అంతా ఎగరబెట్టుకుంటూ ఆ భేదమే సత్యము అన్నట్లుగా ది లాంగ్వేజ్ ఆ వొకాబులరీ ఎలా ఉండి ఆ సంస్కారాలు ఎలా ఉండి దానికి తగ్గట్టుగా మీరు చేష్ట చేస్తుంటే అది ఆత్మజ్ఞానం యొక్క లక్షణం కాదు. ఆత్మజ్ఞానం అనేప్పటికీ, అధ్యాత్మ జ్ఞానం అనేప్పటికీ మీరు అనేకంలోంచి ఏకంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. దృశ్యములు అనేకము, చూచేటువంటి కన్ను ఇంద్రియము ఒక్కటి. ఓకే, కన్నుతోటి రూపాన్ని చూస్తారు, చెవితో శబ్ద జ్ఞానాన్ని పొందుతారు, ముక్కుతో గంధజ్ఞానం, చర్మంతో స్పర్శ జ్ఞానం, నాలుకతో రసజ్ఞానం కలుగుతూ ఉంటుంది. కానీ ఈ ఇంద్రియముల వేరువేరు ఇంద్రియములు, వాటి వల్ల లభించే జ్ఞానములు వేరువేరు. కానీ వీటన్నింటి వెనుక ఉండి ఆ జ్ఞానాన్ని బుద్ధియే కన్ను అనే ఇంద్రియం ద్వారా రూపాన్ని దర్శిస్తుంది, చెవి అనే ఇంద్రియం ద్వారా శబ్దాన్ని తెలుసుకుంటుంది. ఇట్ ఈస్ ది ఇంటలెక్ట్ ఎలోన్ విచ్ ఫంక్షన్స్. సో ఇంద్రియములు అనేకము, జ్ఞానము అంతఃకరణము ఒక్కటి, అనేకంలో ఏకము. అంతఃకరణం దగ్గరికి రండి. అంతఃకరణంలో క్షణానికొక వృత్తి పుడుతూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి, నేను నాలుగు మాటలు అంటాను, మీ మనస్సు దానిపై కేంద్రీకరించండి. ఘటము, ఘటం అంటే కుండనర్థం, ఘటము, పుస్తకము, మైకు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఐదు మాటలు అన్నాను నేను. నేను ఒక్కొక్క మాట అంటూ ఉంటే మీకు ఆయా రూపము మనస్సులో భాషిస్తోంది, భాషించింది. అంటే అర్థమేమిటి, ఆ మాటని మీరు వినగానే ఆ మాట యొక్క అర్థమేది కలదో ఆ అర్థము రూపంగా మనస్సు మోడిఫై అవుతుంది, మనోవృత్తి ఆ విధంగా నిర్మాణం అవుతుంది. నేను ఘటము అనగానే ఘటాకార వృత్తి అంట, మనస్సు ఘటాకార వృత్తిని పొందుతుంది. పటము అనగానే పటాకార వృత్తి వస్తుంది. మైకు అనగానే మైకు ఆకార వృత్తి నిర్మాణం అవుతుంది. ఇప్పుడు మీకు ఐదు విశిష్ట జ్ఞానములు కలిగే ఐదు పదాలు అన్నాను నేను, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఐదు పదాలు. ఐదు పదాలు ఐదు విశిష్ట జ్ఞానములను కలిగించినవి. విశిష్ట జ్ఞానము అంటే స్పెసిఫిక్ పీస్ ఆఫ్ నాలెడ్జ్, స్పష్టమే కదండి. టుకడా 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 జ్ఞానం, ఐదు విశిష్ట జ్ఞానములు మీకు కలిగాయి. ఈ ఐదు విశిష్ట జ్ఞానములు భిన్నములుగా ఉన్నాయి కదండి, అనేకములు. ఘట జ్ఞానం వేరే, పట జ్ఞానం వేరే, మైకు జ్ఞానం, శ్రీరామ జ్ఞానం, శ్రీకృష్ణ జ్ఞానం, ఐదు జ్ఞానములు వేరే. కానీ ఈ ఐదు జ్ఞానముల యొక్క మూలంలో ఉన్నటువంటి ధాతువు, ధాతువు అంటే ఎస్సెన్షియల్ కంటెంట్, దాన్ని ధాతువు అంటారు. ఇప్పుడు స్వీట్లు ఉన్నాయి, స్వీట్ షాప్కు వెళ్తారు, ఓ 50 స్వీట్లు అలా ప్లేట్లో పెట్టుంటాయి, వాటి అన్నింటి యొక్క ధాతువు పంచదార. సో ఆ విధంగా నగలు, మన స్టాండర్డ్ దృష్టాంతం, నగలు ఉన్నాయి, ఆభరణాలు, వాటి అన్నింటి యొక్క ధాతువు బంగారం. అలాగే ఇప్పుడు ఐదు జ్ఞానాలు ఉన్నాయి, ఐదు జ్ఞానాలు మీ మనస్సులో ఏర్పడ్డాయి. ఈ ఐదింటి వెనుక ఉన్న ధాతువు
దాని పేరు తెలుగులో చెప్తాను, దాన్ని తెలివి అని అంటారు. అది తెలివి అంటే ఒక విశిష్ట జ్ఞానం అని మీరు భ్రాంతి పడరాదు. అంచేతనే దానికి తెలుగు మరి ఆ వ్యాకరణం ఏమో నాకు వివరం తెలీదు, దానికి ఒక ప్రత్యయం చేర్చి దాన్ని తెలివిడి అని అంటారు. చలివిడి అనుకున్నారు, తెలివిడి. సో దాన్ని తెలివిడి అని అంటారు. ఆ డి ఎందుకు చేర్చానంటే తెలివి అంటే ఏదో ఘట జ్ఞానమనో అలాగ ఒక విశిష్ట జ్ఞానం అనుకున్నారు, కాదు. తెలివి, మీకు తెలివి మీ స్వరూపం, తెలివి ఉంది. ఆ తెలివే ఒకప్పుడు ఘట తెలివి, ఘటము యొక్క తెలివి అయింది. ఏదో సమాసాన్ని కొంచెం ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మరో సందర్భంలో అది పటము యొక్క తెలివైంది, ఇంకో సందర్భంలో పుష్పము యొక్క తెలివైంది, మరి శ్రీరాముని యొక్క తెలివైంది, శ్రీకృష్ణుని యొక్క తెలివైంది. వస్తుత అది తెలివి. కాబట్టి జ్ఞానములు అనేకము, ఆ జ్ఞానముల వెనుకుండే మూల ధాతువు దానికే తెలివి అంటారు. దాన్నే సంస్కృతంలో చైతన్యము అంటారు, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. ఆ చైతన్యమునికే మరో పేరు ఆత్మ. అది ఒక్కటి. ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని శోధన చేసేటువంటి ఆ విచారం ఏదైతే కలదో దానికి అధ్యాత్మ జ్ఞానము అని పేరు. సో అనేకము నుండి ఏకం వైపుకి పయనించేటువంటి ప్రయత్నము. ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందని తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసునా? సపోజ్ అంటాను. అలా అయిందనుకోండి. సపోజ్, ఎప్పుడు కూడా లెక్కల్లో కూడా ప్రారంభించేప్పుడు సపోజ్ ది కాస్ట్ ఆఫ్ ఎ కౌ ఈజ్ ఎక్స్ అంటారు. అలా అన్నప్పుడు వెంటనే అదేమిటండి ఎక్స్, కాస్ట్ ఆఫ్ కౌ ఎక్స్ ఏమిటండి అని మీరు అబ్జెక్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళదు. సో ఆ విధంగా సపోజ్ ఆత్మ సుఖ నిధానము అనుకోండి, అప్పుడు ఆ సంగతి తెలుసుకోవటం చేత, దాని పేరు అధ్యాత్మ జ్ఞానం కదా, ఆ సంగతిని తెలుసుకోవటం చేత మీరు సుఖాన్ని అన్వేషించవలసిన అవసరం లేకుండా పోతుంది, సుఖాన్వేషణకి తెరపడిపోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసునండి, సంసారానికి తెరపడిపోతుందని అర్థం. ఎప్పుడు? ఇప్పుడండి, ఇప్పుడు ఇక్కడ. ఎలాగైతే దశమస్త్వమసి అని మీరు తెలుసుకున్న వెంటనే దశమ పురుషాన్వేషణ కట్టుపెట్టేసి మీరు పార్టీ చేసేసుకోవచ్చు. ఎందుకని? దశమ పురుషుడు దొరికేసేడని. అమ్మా దశమో లబ్ధ అని మీరు ఎగిరి గెంతు వేయచ్చు. అదేవిధంగా సపోజ్ ఆత్మ ఇస్ పూర్ణ అండ్ బై మిస్టేక్ యు టేక్ ఇట్ టు బి ఇన్అడిక్వేట్, అపూర్ణమని మీరు తీసుకుంటున్నారు అనుకోండి బై మిస్టేక్. బ్రహ్మ అంటే పూర్ణమని అర్థం, హోల్. ఆత్మ ఇస్ హోల్, ఆత్మ యందు ఏ లోపము లేదు, ఆత్మ పుణ్య నిధానము. నీవు కొత్తగా ఆత్మలో లేని పుణ్యాన్ని తీసుకురానక్కర్లేదు. ఆత్మ అపహత పాపమ, దాని ఎందు ఏ పాపము యొక్క స్పర్శ అయినను లేదు. కాబట్టి నీవు ప్రాయశ్చిత్తాదుల చేత ఆత్మని క్లీన్ చేయాల్సినటువంటి పనేం లేదు, ఆత్మ నిత్యశుద్ధము. తర్వాత ఆత్మ ఎందు అజ్ఞానము లేదు. చాలా మంది అజ్ఞానం అనుకుంటారు, ఆత్మ ఎందు అజ్ఞానము లేదు. అదేమిటండి అజ్ఞానం లేకపోవడం? ఏమిటండి, నాకు కెమిస్ట్రీ రాదండి, ఫిజిక్స్ వచ్చినాయి కానీ. అంటే నేనంటాను ఫిజిక్స్ నీకు వచ్చునా? వచ్చును. ఆ సంగతి నీకు ఎలా తెలిసింది? మీ నైబర్ చెప్తే తెలిసిందా, లేకపోతే నీ భార్య చెప్తే తెలిసిందా? అలా కాదండి, నాకు తెలుస్తూనే ఉంటుందండి. ఓకే గుడ్, ఫిజిక్స్ వచ్చిన సంగతి నీకే తెలిసింది కదా. అంటే అర్థం ఏమిటి? ఫిజిక్స్ జ్ఞానము ఇంటలెక్టులో ఉన్నదానిని నీవే ప్రకాశింపజేసేవు కదా. తెలుసుకోవడం అంటే ప్రకాశింపజేయటమే. కాబట్టి ఫిజిక్స్ జ్ఞానము ఇక్కడ ఉన్నది అని ఆ సత్యాన్ని ప్రకాశింపజేసింది ఎవరు? నేనే. కెమిస్ట్రీ నీకు వచ్చునా? రాదు. ఆ సంగతి నీకెలా తెలిసింది? మీ నైబర్ చెప్పాడా? మళ్ళీ సేమ్ క్వశ్చన్, మీ నైబర్ చెప్పాడా అని ఊరికే దాన్ని కొంచెం ఎంఫోసిస్ ఇస్తాను అన్నమాట. అంటే మా నైబర్ చెప్పడం ఏమిటండి, నాకు కెమిస్ట్రీ రాదనే సంగతి నాకే తెలుస్తూ ఉంటుంది. ఇజ్ ఇట్ సో? ఎస్. అయితే నువ్వు తెలుసుకుంటూ ఉండేవాడివా తెలియని వాడివా? మై గుడ్నెస్, వాట్ ఏ రివలేషన్! నేను తెలుసుకుంటూ ఉండేవాడిని, దట్ ఈజ్ వాట్ ఐ ఆమ్. ఫిజిక్స్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేవాడిని నేనే, కెమిస్ట్రీ యొక్క అజ్ఞానాన్ని తెలుసుకునేవాడిని నేనే. నేను తెలుసుకునేవాడిని, నేను అజ్ఞానం తెలుసుకునేవాడిని, అజ్ఞానిని కాదు. కాబట్టి ఆత్మసాక్షి, బుద్ధి, ఇంటలెక్ట్ ధర్మాలు, జ్ఞానాజ్ఞానాలు. విజ్ఞానమయ కోశం తోటి మీరేమో తాదాత్మ్యాన్ని చెంది విజ్ఞానమయ కోశంలో జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం నేనే అనుకుని,
విజ్ఞానమయ కోశంలో జ్ఞానం లేకపోతే నేను అజ్ఞానం అనుకుని ఆ విజ్ఞానమయ కోశ ధర్మములైన జ్ఞానాజ్ఞానాలని, జ్ఞానం అంటే విశిష్ట జ్ఞానం, స్పెసిఫిక్ నాలెడ్జ్, ఆ ధర్మములను మీరు మీ స్వరూపమునందు ఆరోపించుకున్నారు. ఇది ఎలాగంటిదో చెప్పమంటారా? సూర్యునికి పగలు రాత్రి ఉంటాయి అన్నలాంటిది. రియల్లీ? ఇప్పుడు సూర్యుడు ఏంటంటే, సూర్యుడు నిద్రపోతున్నాడండి. మా అమ్మగారు నాకు అలా చెప్పేవారు, సూర్యుడు ఇప్పుడు నిద్రపోతున్నాడు, నువ్వు కూడా నిద్రపో. మరి సూర్యుడు ఎప్పుడు నిద్రలేస్తాడు? రేపు పొద్దున్న నిద్రలేస్తాడు, అప్పుడే మనం కూడా నిద్రలేవచ్చు. అంటే ఏమిటి పగలు రాత్రి? పగలు రాత్రి సూర్యుడికి ఉన్నాయండి, లేవు. అదేవిధంగా ఒక విశిష్ట జ్ఞానము, మరో అజ్ఞానము. ఈ అజ్ఞానము అంటే దానికి విశిష్టంగానే ఉంటుంది. దేని యొక్క అజ్ఞానము అని అడగడం జరుగుతుంది. అంటే కెమిస్ట్రీ అజ్ఞానము అని చెప్పుకున్నాం. సో విశిష్ట జ్ఞానము అనగానే దేని యొక్క విశిష్ట జ్ఞానము? ఫిజిక్స్ జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ప్రకాశింపజేసే ఆత్మసూర్యుని యందు జ్ఞానాజ్ఞానములుంటాయా, లేకపోతే జ్ఞానాజ్ఞానములను రెండింటినీ ప్రకాశింపజేసే నిర్విశేష జ్ఞానము, తెలివిడి అన్నానే దాన్ని నిర్విశేష జ్ఞానము అంటారు శంకర భగవత్పాదులు భాష్యాల్లో. ఆ నిర్విశేష జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపము. కాబట్టి నేను అజ్ఞానిని కాదు, అజ్ఞానమును తెలుసుకునేవాడను. మీరు ఫిజిక్స్ అంతా తెలుసుకున్నారు, అదే మోక్షాన్ని ఇచ్చిందా? ఏదో కొంత జీవికనిచ్చింది. తర్వాత మీరు సపోజ్ మీరు ఆలోచించండి, ఒకతను నైట్ వాచ్మెన్ గా రిటైర్ అయ్యాడు, ఒకతను ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు, విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఐ డోంట్ థింక్ సో. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. సపోజ్ యు నో వాట్ ఈజ్ యువర్ స్వరూప, దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. నేను ఇంకో ప్రశ్న అడుగుతా. ఒకడు హంసతూలిక తల్పంపై నిద్రపోయాడు, పడుకున్నాడు నిద్రపట్టింది. ఇంకోటి ఫుట్పాత్ మీద పడుకున్నాడు నిద్రపట్టింది. నిద్రపట్టి వరకు ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ డిఫరెన్స్. నిద్రపట్టిన తర్వాత డిఫరెన్స్ ఉందా? దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఆత్మజ్ఞానమును తెలుసుకునే వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయామనుకోండి, డిఫరెన్స్ డజంట్ మ్యాటర్. ఆత్మజ్ఞానాన్ని పొందారనుకోండి, డిఫరెన్స్ డజంట్ మ్యాటర్. సో కమింగ్ టు ది పాయింట్, సపోజ్ ఆత్మ ఈజ్ ది సోర్స్ నిధానము, దేనికి? సర్వజ్ఞానమునకు. ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతేన, నేను ఉపనిషత్ క్లాసులో దాని గురించి కొంత ప్రస్తావన చేయడం జరిగింది. సో ఆత్మ సర్వజ్ఞానమునకు నిధానము, ఆత్మ సర్వసుఖమునకు నిధానము, ఆత్మ జనన మరణములకు అతీతముగా నుండును. ఆత్మకు పుట్టుక మరణము లేదు, ఎందుకని? సత్తది ఆత్మ, సత్ చిత్ ఆనంద. సపోజ్ యు నో దాట్, సపోజ్ యు నో ఆత్మ ఇస్ సత్, దెన్ మీరు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నవారు అవుతారు. అదేమిటంటే, నేను ఎప్పుడూ పుట్టలేదు, నేను మరణించబోవటలేదు. మీకు జరామరణ మోక్షం వచ్చేసిందంటే, జరామరణ మోక్షాయ అని కృష్ణుడు అంటాడు, యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఎప్పుడూ పుట్టలేదు, నేను మరణించబోవటలేదు, నాకు మృత్యువు లేదు. పుట్టుక ఒక ఘటన, చైతన్యంలో ప్రకాశించిన ఒక ఘటన, మరణము అదే చైతన్యంలో ప్రకాశించిన మరో ఘటన. మనం ఊరికే దానికి కొంత సెంటిమెంటాలిటీ జోడించడంతో ఇది కొంత అఘాయిత్యంలా భజిస్తోంది తప్పిస్తే, ఇట్ ఈజ్ లైక్ ద టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. నాకు పుట్టుక లేదు, నాకు మరణము లేదు, మరణ భయం ఎగిరిపోయింది. దేహ పరిచ్ఛేదము వల్ల వచ్చేటువంటి దోషాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ పోయాయి. ఆత్మచితని మీరు తెలుసుకున్నారనుకోండి, నేను అజ్ఞానిని అనేటువంటి బెంగ పోయింది. ఆత్మ ఆనంద స్వరూపము అని మీరు తెలుసుకుంటే, మీరు సుఖాన్వేషణ చేసే దుఃఖం పోయింది. సుఖాన్వేషణ సుఖం అనుకుంటున్నారా? దాని పేరు సుఖాన్వేషణ, అది అంత దుఃఖమే. ఓ మహాత్ములు నాతో ఉన్నారు, స్వామీజీ ది సీకింగ్ ది ప్లెషర్ ఈజ్ సచ్ ఎ హారిబుల్ డిస్ట్రాక్షన్ ఫర్ ది మైండ్ దట్ ఇట్ కవర్స్ అప్ ది ఇన్హరెంట్ హ్యాపీనెస్ అని అన్నారు. దట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఎంత విక్షేపం అంటే ఈ సుఖాన్వేషణ, ఈ భోగ లంపటత్వము, ఎంత మనోవిక్షేపం అంటే ఆ విక్షేపము వల్ల, విక్షేపం అంటే అలజడి, ఎజిటేషన్, దాని వలన ఒకంత సుఖము అంతకుముందు ఉన్నది కూడా అది అంతర్ధానం అయిపోతుంది. మీరు సుఖాన్వేషణ మానేసి అంతర్ముఖులుగా ఉంటే
సుఖమంతా మీదే. దశమ పురుషుడు వాడు, దశమ పురుషుడు కోసం అడవంతా పడి వెతికేసి ఆ నదంతా ఈత కొట్టేసి వెతికేస్తే అంత దుఃఖం అదే కాని మరొకట్లేదు. మనం ఈ సంసారంలో పడి సుఖం కోసం అన్వేషించడం అట్టిది. సో సపోజ్ యు నో ఆత్మస్వరూపం, బస్ యు ఆర్ ఎ లిబరేటెడ్ పర్సన్. అంచేత శ్రీకృష్ణుడు అంటాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, యు షుడ్ డిస్కవర్ ఎ వాల్యూ ఫర్ ది నాలెడ్జ్, ఫర్ ది సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. యు షుడ్ డిస్కవర్ ఎ వాల్యూ ఫర్ ఇట్. యు హ్యావ్ ఆల్రెడీ డిస్కవర్డ్ ఎ వాల్యూ ఫర్ కర్మ, గుడ్. ఏదో కొంత పుణ్యం చేసుకున్నారు, సంతోషం. ఏదో పుణ్యం చేసుకోబట్టే గీతా పఠనానికి వచ్చారు ఇక్కడ, కాబట్టి మరో చోటకి గీత దగ్గరికి వచ్చారు. ఐ డోంట్ సే యూ కేమ్ టు సమ్ పర్టికులర్ క్లాస్, దట్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. గీత దగ్గరికి వచ్చారంటే భగవానుని వద్దకు వచ్చారు, పుణ్యం చేసుకోబట్టి వచ్చారు. ఒకసారి స్వామీజీ క్లాస్ తీసుకుంటున్నారు, తీసుకుంటే అలా క్లాసులో 50 మంది ఉండాల్సిన వాళ్ళు 10 మందే ఉన్నారు. నేను ఉన్నాను ఆ క్లాసులో. నాకు అవకాశం దొరికితే నేను క్లాస్లో కూర్చుంటా వెళ్ళి, నాకు శ్రవణం అంటే చాలా సరదా. కానీ అనుకుంటారు జనం ఏమనుకుంటారంటే నేను అసమానం పాఠమే చెప్తూ ఉంటాను అని అనుకుంటారు. అలా కనపడ నా అవతారం అలా కనపడుతుంది కాబట్టి అలా అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఎనీవే నేను క్లాస్లో ఉన్నాను, 10 మందే ఉన్నారు. స్వామీజీ అడిగారు, వై 10 పీపుల్, వాట్ హ్యాపెన్ టు ది అదర్ 40 అని అడిగారు. అంటే అప్పుడు చెప్పారు, వాళ్ళందరూ ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లారు. కోయంబత్తూరు ఏరియాలో కొంత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంది, సో ఆ ప్రేమ అధికంగా ఉంటుంది, అందుకోసం వెళ్లారు. అంటే ఆయన అన్నారు, మంచిది మంచిది, పుణ్యం చేసుకోవాల్సిందే, ఎందుకంటే కొంత పుణ్యం బాగా చేసుకుంటే ఆ తర్వాత ఆత్మజ్ఞాన యోగ్యత కలిగి శ్రవణమునందు ప్రీతి కలుగుతుంది అని అన్నారు. అంటే ఈవేళ శ్రవణమునందు ప్రీతి కలగలేదు, రాలేదంటే అదే కదా దాని అర్థం. అంటే అదేదో కంప్లైంట్ అనుకున్నారు. అలాగే ఎవరో మహాత్ములు కంప్లైంట్ చేయరు, వస్తే సంతోషం రాకుంటే సంతోషం, అంతా ఈశ్వరుని కృప వల్ల అవుతుంది, కానీ కంప్లైంట్ వల్ల అయ్యేదేమీ లేదు. సో ఎనీవే, సో ఈనాడే రాలేదంటే ఇంకా పుణ్యం చాలలేదు అని అర్థం, ఇంకా కొంచెం పుణ్యం కావాలి. ఈశ్వర అనుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, అధ్యాత్మ జ్ఞానమునందు యు హ్యావ్ టు డిస్కవర్ ఎ వాల్యూ. తర్వాత మీకు కొన్ని పదాలు ఉన్నాయి మన హిందూ వేదాంత ధర్మంలో, ఆ పదాలు అలాగా ఈశ్వరానుందనుకోండి, పక్కన జ్ఞానము అనే మాట ఉండదు. ఈశ్వరానుంటే పక్కన ఆరాధన, లేకపోతే ఉపాసన, ఈశ్వరారాధన, ఈశ్వరోపాసన, ఈశ్వరుని యందు భక్తి, ఈశ్వర భక్తి అని అలా ఉంటుందో తప్పిస్తే ఈశ్వర జ్ఞానము అనే మాట ఎక్కడనే ఉన్నారా మీరు? ఉండదు, సాధారణంగా ఉండదు. ఎవరైనా ప్రయోగిస్తే ప్రయోగించవచ్చు, ఏమి తప్పేం కాదు. ఈశ్వర జ్ఞానం, ఈశ్వర జ్ఞానం సమాసం కరెక్టే, బట్ జనరల్ గా మీకు అలా వినపడదు. ఆత్మ అంటే జ్ఞానమే, ఆత్మ పక్కన జ్ఞానమే ఉంటుంది. ఈ ఆత్మకి ఆ ఈశ్వరుడికి నేను ఒక కనెక్షన్ చెప్తాను, అంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనే కాంటెక్స్ట్ లో నేను మాట అంటాను, మీరు ఆలోచించండి. ఆత్మ అన్నోన్ ఈజ్ ఈశ్వర, ఈశ్వర నోన్ ఈజ్ ఆత్మ. కాబట్టి నౌ యు నో వాట్ ఈజ్ అధ్యాత్మ జ్ఞాన. ఈశ్వరుడు మనకి, ఆత్మ మనకి తెలియనంత వరకు ఈశ్వరుని ఇలా భాషిస్తుంది. ఈశ్వరుడు తెలిస్తే ఆత్మగా తెలియబడతాడు. కాబట్టి ఆత్మ నోన్ ఈజ్ ఈశ్వర, ఈశ్వర నోన్ ఈజ్ ఆత్మ. దీనికి ఒక దృష్టాంతం. ఒక యంగ్ మ్యాన్, అధ్యాత్మ అంటే ఆధ్యాత్మికత కలవాడు, స్పిరిచువాలిటీ కలిగిన ఒక యంగ్ మ్యాన్ ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహాత్ముని పేరు స్వామి రామతీర్థ. ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరో మీ దగ్గరికి వస్తే మీరు ఈశ్వరుని దర్శనం చేయిస్తారని చెప్పారు, మీరు నాకు ఈశ్వర దర్శనం చేయించండి అని కోరాడు. ఎవరో విన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే దేవుడు కనపడి ఇట్లా చేస్తాడు అని, ఏదో ప్రచారం ఉంటుంది దాంట్లో విన్నాడు ఆయన. అంటే ఆయన అన్నారు, రామతీర్థ అన్నారు, అదే నువ్వు విన్న తప్పని అనొచ్చాయి. ఆయన అలా అనలేదు, చాలా వినయం కలిగిన మహాత్ముడు. శంకరాచార్యుడే మళ్ళీ రామతీర్థ అంటారు. శంకరులు 32 ఏళ్లు బతికారని అంటారు, ఈయన 33 ఏళ్లు బతికారు. అది ఒక లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ది పాయింట్ అట్ ఆల్. ఎందుకంటే లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫర్ ది బాడీ, నాట్ ఫర్ ఆత్మ. ఊరికే ఏదో సమ్ సింగిల్ కోయిన్సిడెన్స్. ఎనీవే, సో ఆయన రామతీర్థ ఏమన్నారంటే, ఓకే నేను నీకు దేవుణ్ణి చూపిస్తా, నాది పూచే. అంతటి మహాత్ముడు ఆ మాట అంటే ఈయన చాలా సంతోషించాడు, శ్రద్ధ కలిగించాలి కదా. ఎప్పుడు రమ్మంటారన్నారు. ఎప్పుడో రావడం ఎందుకు నీకు నేను చెప్తాను, కానీ మరి ఇప్పుడు కలెక్టర్ గారిని చూడాలంటే మనం కాగితం మీద మన పరిచయాన్ని రాసి వారి దగ్గరికి పంపిస్తే వారు మనకు అపాయింట్మెంట్ ఇస్తారు,
నేను నీకు దేవుణ్ణి చూపించాలి అంటే నీకు దేవుడితో అపాయింట్మెంట్ నేను ఫిక్స్ చేయాలి కదా. కాబట్టి నీ పరిచయాన్ని నేను దేవుడికి అందజేయాల్సి ఉంటుంది ముందుగా. అందజేస్తే వారు సమయం ఇస్తే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్. కాబట్టి నీ పరిచయం ఏమిటో కాగితం మీద రాయి అంట. రాయి అంటే ఇతను కాగితం మీద మిస్టర్ సోన్ సోన్ రాస్తాడు. సోన్ సోన్ రాసి చేతికిస్తారు. అంటే ఆయన అంటారు, ఏడు మిస్టర్ సుబ్బారావు రాసేవి ఏమిటి ఈ మిస్టర్ సుబ్బారావు, వాట్ ఈస్ దిస్ మిస్టర్ సుబ్బారావు అంటే అది నా పరిచయం. అది నీ పరిచయమా? హౌ? సుబ్బారావు అనేది నీకు పేరు అయ్యా, వాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన పేరు. సుబ్బారావు అనే పేరు పెట్టకముందు నువ్వు ఉన్నావాలేవా? ఉన్నానండి. సపోజ్ నీ భార్య నిన్ను హనీ అని పిలుస్తుంది, అప్పుడు నువ్వు పలుకుతావా పలకవా? పలుకుతానండి. మరి ఈ సుబ్బారావు అన్నది ఇది ఒక నామధేయమే, అది నీ వాస్తవ పరిచయం అయిందా? నిద్రలో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను. మరి నిద్రలో సుబ్బారావు ఉన్నాడా? అరే లేడే. మరి అయితే అది నీ పరిచయం ఎలా అయింది? మరి దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే రాంగ్ పరిచయం ఇస్తే ఎలాగా అని వాపస్ ఇచ్చాడు. అంటే ఆయన ఆలోచనలో పడ్డాడు. కరెక్టే, నేను సుబ్బారావు ఎలా అవుతాను అని ఆయనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ప్రిన్స్ అని రాసిచ్చాడు. ఆయన రాజకుమారుడు అని రాసిచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ సోన్ సోన్ అంటే ఆయన అన్నారు, ప్రిన్స్ ఆఫ్ సోన్ సోన్ నువ్వు ఎప్పుడయ్యావని అడిగారు. ఫలానా డేట్ని అయ్యాను. సపోజ్ నీ తర్వాత ఇంకొకడు రాజ్యంలోకి వచ్చాడు అనుకో, లేకపోతే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి లాగేసుకుంటావు, అప్పుడు నువ్వు ప్రిన్స్గా ఉంటావా? ఉండవు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ సిచ్యువేషన్లోనే నువ్వు ప్రిన్స్గా ఉంటావు. కాబట్టి అది ఒక ఇన్సిడెంటల్లే, అది నీ యథార్థ స్వరూపం ఎలా అవుతుంది, కాబట్టి అది కూడా నీ కరెక్ట్ పరిచయం కాదే అని ఆయన అంటారు. అంటే ఇతనికి డౌట్ వచ్చింది, అవును అది కరెక్ట్ పరిచయం కాదే. ఈ విధంగా ది అనాలసిస్ గోస్ ఆన్, అధ్యాత్మ జ్ఞాన ఇట్ గోస్ ఆన్. ఫైనల్లీ ది స్టోరీ గోస్ లైక్ దిస్. ఫైనల్లీ ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు ఏమని, ఆత్మ పూర్ణము అని తెలుసుకుంటాడు. ఆత్మ పూర్ణము అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వెంటనే అప్పుడు రామతీర్థ ఆయన అడుగుతారు, భగవంతుడు నీకు నేను అపాయింట్మెంట్ ఇప్పించమంటావా అని అడుగుతాను. అంటే అతను అంటాడు, అక్కర్లేదండి నేను కృతార్థుడయ్యాను అని అంటాడు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, నోబడీ వాంట్స్ టు నో గాడ్. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ దెన్ బెటర్ నో యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ అధ్యాత్మ జ్ఞానం. ఆత్మజ్ఞానము అంటే అదేదో సిల్లి సిల్లి జ్ఞానమా ఏమన్నా? ఆత్మజ్ఞానము అంటే అది పరమ పురుషార్థము. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసు. ఐ టెల్ యూ, భగవాన్ బుద్ధుడు ఏమన్నారంటే, వీడు ఎక్కడో విన్నట్ట ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే కృతార్థుడవుతాడు అని మాట ఒకటి విన్నాడట. వింటే బుద్ధులు ఏమన్నారంటే, ఆ మాట వాడి చెవిని ఎలా పడినా అది ఎలాగైతే ఒక సాడస్ట్ రంపపు పొడి యొక్క కొండలో ఒక రవ్వ నిప్పు రవ్వ పడితే ఆ మొత్తపు కొండనంతని కూడా అది భస్మం చేసేస్తుందో, ఆ విధంగా ఈ మాట వాడి హృదయంలో పడితే వాడికి తన స్వరూపం మీద ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా అది ఇప్పుడో రేపో లేక కాలక్రమంలో మరోప్పుడో అది భస్మం చేసి తీరుతుంది. ఆ వాక్యము వాడిని ముందుకు తీసుకెళ్లిపోతుంది. హీ విల్ స్ట్రైవ్ ఫర్ గెయినింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ హీ విల్ ఫైనల్లీ బికమ్ కృతార్థ అని అంటారు. భగవాన్ బుద్ధ సేస్ దాట్. సో ఎప్పుడు వ్యర్థం కాదు. ఆత్మస్వరూపము పూర్ణము అనే వాక్యం, ఎలా పూర్ణము, ఎందుకు పూర్ణము, నాకు అలా అనిపించట్లేదే అనే ఈ శంకలన్నంటే పక్కన పెట్టండి, అవన్నీ తర్వాత తీరుతాయి. అసలు దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ థింగ్ ఇట్ పుట్స్ యూ ఆన్ ది రైట్ ట్రాక్ అండ్ ఎ డే విల్ కమ్ వెన్ ఈశ్వర కృపా ఈజ్ దేర్ యూ విల్ నో వాట్ ఈస్ దిస్ పూర్ణత్వం ఆఫ్ ఆత్మ. దేర్ ఫోర్ అధ్యాత్మ జ్ఞాన ఈజ్ ది అల్టిమేట్ పెనాషియా ఫర్ ఆల్ ది ఇల్స్ ఆఫ్ సంసార. ఈ అధ్యాత్మ జ్ఞానాన్ని మనం పొందాలి. వన్స్ ఈ అధ్యాత్మ జ్ఞానం యొక్క విశిష్టతని మనం డిస్కవర్ చేసిన తర్వాత దానిని ఎలా పొందాలి అంటే, అధ్యాత్మ జ్ఞానాన్ని పొందేటువంటి మార్గము శృతి మనకి నిర్దేశించి ఉన్నది. జ్ఞానము ఎప్పుడు ప్రమాణ సాపేక్షంగా ఉంటుంది. జ్ఞానం ప్రమాణాన్ని అపేక్షిస్తుంది. రూపజ్ఞానము కన్ను అనే ప్రమాణాన్ని అపేక్షిస్తుంది. ప్రమాణము అంటే జ్ఞాన సాధనము, ది ఇన్స్ట్రుమెంట్.
సో కరణము జ్ఞాన కరణము జ్ఞాన సాధనము దాన్ని ప్రమాణము అని అంటారు. సో ప్రమాయా కరణం ప్రమాణం. సో కన్ను రూపజ్ఞానమునకు సాధనము, చెవి శబ్దజ్ఞానమునకు సాధనము. ఇప్పుడు మీకు రూపం సరిగ్గా కనపట్టలేదనుకోండి, రూపం సరిగ్గా కనపడకపోతే దోషం ఎక్కడుంది? కన్ను ఎందున్నది. నైష స్థానోరపరాధ, ఏదైనా మంధోన పశ్యతేనో వాక్యం ఉంటుంది యాస్కాచార్యులు. కనపడకపోతే ఆ దృశ్య ఆ కనబడని దాని దోషమా కన్ను దోషమా? కన్ను దోషం. సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? కన్నుకి మనం చికిత్స చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకడు అంటాడు, పొందండి కన్ను కనపడకపోతే ఏమైంది, నా చెవి బాగుంది, నాకేం చెవుడు రాలేదు, నేను చెవిని ఉపయోగించి రూపజ్ఞానాన్ని పొందుతాను అని అన్నాడు అనుకోండి, అది తెలివైన మాటేనా? కాదు. ఎందుకంటే ఆ ప్రమాణ శబ్ద నిర్వచనమే అట్లున్నది. ఇతర ప్రమాణ గమ్యము అయితే అది ఇంక ఇది ప్రమాణం కాదు. కన్ను ప్రమాణం. ఎందుకో తెలుసిన, రూపజ్ఞానం కలగాలంటే కన్నే సాధనము, మరేది సాధనము కాదు. శబ్దజ్ఞానం కలగాలంటే చెవే సాధనము, మరేది సాధనము కాదు. అంచేతనే ప్రమాణ మీమాంసలో మేమేమంటామంటే, ప్రత్యక్ష ప్రమాణము, ప్రమాణము అంటే అది స్వతఃప్రమాణమే. ప్రమాణమయ్యుండి స్వతఃప్రమాణం కాకపోవడం అనే మాటే అసలు మేము ఒప్పుకోం. ఒకప్పుడు మీమాంసకులు అలా మాట్లాడతారు, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ప్రమాణం ఈజ్ ప్రమాణం. కాబట్టి రూపజ్ఞానం దగ్గరకు వస్తే కన్ను తప్ప ఇంకేదీ ప్రమాణం కాదు. వేదం వాక్యాలు మీరు కోట్ చేస్తారంటే కుదరదు, కన్నే ప్రమాణం. స్వతఃప్రమాణం అన్ని స్వతఃప్రమాణాలు, ఇంకా స్వతహానే విశేషణం అనవసరం. అంచేతనే శంకరులు చోటు అంటారు, శృతి శతమపి ఘటం పటయుతు నేష్టే అని అంటారు. శతం ఏకవచనం. అలాగంటే వాక్యం ఒకసారి కాదండి, నేను రెండు మూడు చోట్ల చూశాను ఇటువంటి సమానార్థకం కలిగిన వాక్యాలు శంకర భాష్యాల్లో రెండు మూడు చోట్ల. కాబట్టి ఘటం ఉందనుకోండి, ఘట జ్ఞానం కలిగింది. ఎలా కలిగింది? కన్ను ద్వారా కలిగింది. కన్ను ద్వారా ఘట జ్ఞానం కలుగుతుంటే ఒక 100 మంది గురువులు వచ్చి ఇది ఘటం కాదు పటము అని చెప్తే విల్ యూ యాక్సెప్ట్ దేర్ వర్డ్? నువ్వు సపోజ్ నేనంటాను ఇది కుందేలు అంటాను, ఇది కుందేలు అంటే మీరు ఏమనుకుంటారు? ఏంటి స్వామీజీ నిన్నటిదాకా బాగానే ఉన్నారు, ఈవేళ ఆయనకి ఏమైంది అనుకుంటారు? అలా అనుకుంటారా? లేకపోతే బహుశా ఇది కుందేలు అయి ఉంటుంది అనుకుంటారా? మీరు ఎందుకని, వై యూ డోంట్ యాక్సెప్ట్ మై వర్డ్? నేను స్వామీజీని కదా, పుస్తకం పాఠం చెప్తున్నాను కదా, విందామని కూర్చున్నారు కదా, వై డోంట్ యూ యాక్సెప్ట్ మై వర్డ్? ఎందుకో తెలుసునా, కన్ను కన్ను ప్రమాణం అది. అండ్ వెన్ యూ సీ దిస్ అండ్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ బుక్, యువర్ ఎంటైర్ పర్సనాలిటీ స్టాండ్స్ బిహైండ్ ది ఐస్. అది ప్రమాణం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, నా స్వరూపం ఎట్టిది అని తెలుసుకోవాలి. నా స్వరూపం ఎట్టిది అని తెలుసుకోవాలంటే కన్ను పనికిరాదు, చెవి పనికిరాదు, ఆ విధంగా ప్రత్యక్షం పనికిరాదు. అనుమానం అని మీరు పేరు పెట్టి ఇంకోటి పట్టుకొస్తే అది కూడా ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉండేదే. ప్రత్యక్షం లేకుండా అనుమానం అంటూ ఏం లేదు. ఇదిగా ప్రత్యక్షాన్నే ఏవో రెండింటి మధ్యన ఏదో కొంత సంబంధ గ్రహణాన్ని చేస్తుంటే దీనికి దానికి ఏదో పొగకి నిప్పుకి సంబంధం ఉందని అనుభవాన్ని బట్టి వీడికి తెలిస్తే ఆ సంబంధాన్ని మనస్సులో పెట్టుకుని ఆ సంబంధం మరో చోట దర్శించిన చోట ఒక కంక్లూషన్కి వస్తాడు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. నేను అవేమీ లేవని నా అన్నావు, నాకేం పని? అదేమీ కాదు నా తాత్పర్యం. ప్రత్యక్ష ఉపజీవ్యంగానే ఉంటాయి, ప్రత్యక్షం లేకపోతే ఇవేం లేవు, అనుమానమైనా అర్థాపత్తి అయినా. సో 1 స్టెప్ అనుమానము, 2 స్టెప్ అనుమానము, 2 స్టెప్ అనుమానం అయితే అర్థాపత్తి అనేది అంటారు. అలాగే ఉపమానమైనా ఏదైనా ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి నన్ను అడిగితే ప్రత్యక్షము మహా అయితే అనుమానం దగ్గర అనొచ్చు ఆగచ్చు. ఇంకా ఏమైనా 4 లెక్క వేస్తే వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇవన్నీ అనాత్మని బోధించడానికి ఉపయోగపడతాయి, ఆత్మని బోధించడానికి ఉపయోగపడదు. ఎందుకు ఒక్క మాట, నా బొగ్గ మీద మసు ఉందనుకోండి, నా మొహం మీద మసు ఉందనుకోండి, మీరు చెప్తే కానీ నాకు తెలియదు. అద్దం ముందు కూర్చుంటే తెలుసు, నిలబడితే తెలుస్తుంది. అద్దం ముందు మీరు ముఖం మీద మసి కనపడదు, ప్రతిబింబము యొక్క మసి కనపడుతుంది. దాన్ని బట్టి ముఖం మీద మసు ఉందని మీరు ఒక నిర్ణయం చేసుకుంటారు. కాబట్టి ముఖం మీద మనిషి చూసి పనే లేదు. నో వే. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, నేను వాక్యం చెప్తాను మీరు ఆలోచించండి. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే అర్థమో నీరో ఒక పాలిష్ చేసినటువంటి సర్ఫేసో, అటువంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ఈ జగత్తులో లేకుంటే మీ ముఖాన్ని మీరు ఎన్నడూ చూసుకుని ఉండేవారు కాదు.
దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. కాబట్టి నా స్వరూపాన్ని నేను తెలుసుకుందుకో నాకు పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ ఇంట్రెన్సిక్ ప్రమాణాలు, జ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఏమున్నాయి అది ప్రత్యక్షం అనుమానం చాలండి, ఇంకేమైనా జత చేసుకుంటే అవే కోట్లో పడతాయి. ఈ ఈ రెండు పనికిరావు, రెండు ఫెయిల్ అయిపోతాయి. మరి ఏం చేయాలి? శబ్దమే ప్రమాణము. నా ముఖం మీద మసుందని నాకు ఎలా తెలుస్తుంది? శబ్దమే ప్రమాణము. మీరు నన్ను ఏప్రిల్ ఫూల్ చేయడం కోసం చెప్తే మాట అంచేతను మీరు మంచివాళ్ళు అయి ఉండాలి, ఆ శబ్దము యోగ్యమైన శబ్దం అయి ఉండాలి. లేకపోతే నన్ను ఆట పట్టించడం కోసం మీరు చెప్పే శబ్దం అయి ఉండకూడదు. కాబట్టి మంచివాళ్ళు అయి ఉండాలి. సో మంచివాడు చెప్పిన శబ్దం అని మళ్ళీ చేతన పురుషుని సంయోగం ఉండాలండి. శబ్దం జడం కదండి, దిక్మాలిన శబ్దం, అది వచ్చేసి జ్ఞానాన్ని కలిగించేస్తుందా ఏమి? అది అలా గాల్లో ఏం వేలాడదు కదా, అది చేతన పురుష సంయోగం. తైత్రీయ భాష్యంలో శంకరులు బాగా మాట్లాడతారు, మీమాంసకులు పూర్వమీమాంసకులు అంటారు శబ్దం నిత్యం ఇది ఏదైనా. ఆ శబ్దం నిత్యం ఎక్కడి నుంచి అవుతుందా? శబ్దనిత్యత్వం ఆత్మనిత్యత్వాన్ని బట్టి వస్తుంది. కానీ స్వతంత్రంగా మళ్ళీ అదో నిత్యం, ఆత్మ ఒక నిత్యం, శబ్దం ఇంకో నిత్యం, వాట్ యు ఆర్ టాకింగ్, అవేం నిలబడి మాటలు కావు, ఏదో సమ్ సెంటిమెంటాలిటీ. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఒక చేతన పురుషుడు, ఒక జ్ఞాని, ఒక విషన్ ఉన్నటువాడు, ఇందాక పెద్ద ఆయన అన్నాను చూడండి, ఆయన చెప్పిన శబ్దం ప్రమాణం. దశమస్త్వమసి అనే సంగతి వాడు కంటితో చూసి తెలుసుకుంటాడా? చెవితో, కంటితో చూసి తెలుసుకునే కాదు, శబ్దం ప్రమాణం. శబ్దం అంటే చెవితో వినే శబ్దం కాదు, శబ్దజన్య జ్ఞానం. సో శబ్దబోధ అది ప్రమాణం కనుక, సో శబ్దము ప్రమాణము. అంచేతనే శబ్దం ప్రమాణం గనకనే వేదాంతాన్ని శ్రవణం చెయ్యాలి. కాబట్టి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే మీరు అధ్యాత్మ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే, ఆత్మని అది అధ్యాత్మం. సో ఆత్మని అంటే అధ్యాత్మం. సో సో అధ్యాత్మ జ్ఞానమునందు నిత్యము నిలకడగా ఉండాలి అంటే ఇవో కొన్ని పేపర్ బ్యాగ్స్ కొనేసి చదవాలి అని కాదు. పేపర్ బ్యాగ్స్ చదవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రధానంగా ప్రధాన మార్గం ఏమిటంటే, ప్రధానమైన సాధన ఏమిటంటే శ్రవణము. దీని మీద ఈ అధ్యాత్మ జ్ఞానాన్ని మీరు నిత్యంగా జీవితంలో పెట్టుకోవాలి. అది నిత్యంగా అంటే ఇంకా ఉద్యోగాలు మానేసి, కాపురాలు మానేసి, వేదాంతం పుస్తకం చదువుకుంటూ కూర్చోమనో, లేకపోతే అలాగంటది కాదు, లేకపోతే నా చుట్టూ తిరగమనో అభిప్రాయం కాదు నేను. కాకపోతే పని మరొకడు, దట్ ఈస్ నాట్ ది ఐడియా. సో ది ఐడియా ఈజ్ అధ్యాత్మ జ్ఞానము యొక్క వాల్యూని ముందు డిస్కవర్ చేసుకోవాలి. అధ్యాత్మ ఆత్మజ్ఞానము జీవితము యొక్క పరమ లక్ష్యము అనే సత్యం విషయంలో నిశ్చలమైన అవిచలితమైనటువంటి నిష్ఠను కలిగి ఉండాలి. దానికి తగ్గట్టుగా జీవితంలో వాల్యూస్, 20 వాల్యూస్ చెప్పాం, ఇది 20వ వాల్యూ. ఆ వాల్యూస్ అన్నింటినీ మనం సరిచేసుకోవాలి. ఏదైనా మార్పులు చేర్పులు అవసరమైతే సరిచేసుకోవాలి. అవి రిటైర్ అయిన తర్వాత చూసుకున్నాలండి. ఇప్పుడేమో మీరు అమానిత్వం అదంభిత్వం అంటే ఎక్కడ కుదురుతుంది? మాకు బోల్డంత మానము దంభము ఉన్నాయి, అవి రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు చూసుకున్నాము అంటే ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. సో ఇఫ్ నెససరీ సమ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలి. జీవితంలో కర్మలందు మీకు ఒక దృష్టికోణం ఉంటుంది, శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆ దృష్టికోణాన్ని నువ్వు అలాగే చెప్పెట్టుకుంటే నీవు ఆత్మజ్ఞానానికి యోగ్యుడు కాకుండా పోతావు. కర్మ విషయంలో నీకున్నటువంటి దృష్టికోణాన్ని శోధన చేసుకోవాలి. కర్మ త్యాగం చేసేమని మొట్టమొదటి త్యాగం చేయటం కుదరదు, యోగం లేకుండా త్యాగం కుదరదు. సన్యాసోహి మహాబాహో దుఃఖం ఆప్తుమ యోగత. కాబట్టి కర్మశోధన, యోగం అంటే కర్మశోధన కొంత చేసుకుని గ్రాడ్యువల్ గా గ్రో అవ్వాలి. ఇవన్నీ పెట్టుకోవాలి, ఈ లక్షణాలన్నీ సంతరించుకోవాలి. అక్కడతో చాలదు, శ్రవణం చెయ్యాలి. కావున ఇన్ని చెప్పేస్తున్నారు ఏమిటంటే, ఊరికే అలా లెక్క చెప్తామండి. లెక్క చెప్తాంగానే అవన్నీ కూడా దే ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు భోజనం పెట్టండి అంటే ఏమన్నా భోజనం పెట్టమంటే ఎక్కడ కుదురుతుంది? బియ్యం కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, పోపు కావాలి, ఆవాలు కావాలి, నూనె కావాలి, నిల్లా లిస్ట్ చెప్పి ఏకంగా 20 వస్తువులు కావాలి, కుదరదండి అంటారా? అలాగేనండి అంటారు. ఏదో అవన్నీ పోగేసి పెడతారు. అదేవిధంగా ఇన్ని వస్తువులు కావాలని లెక్క వేసుకుని ఆ నెంబర్ చూసి భయపడతారండి? అలాగేం కాదు, ఇక్కడ కూడా అంతే. సో ఊరికే అలాగ సాధనాన్ని, సాధన బాహుల్యాన్ని బరువు పెంచడం కోసం చెప్పరు, శ్రమని తగ్గించడం కోసం సాధన బాహుల్యాన్ని చెప్తారు. నేను ఇంతకుముందు మీకు మనవి చేశాను. కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ మనం ఏర్పాటు చేసుకుని శ్రవణానికి మనస్సుని తయారీ చేసి శ్రవణమును టేకప్ చేయాలి. ఆత్మజ్ఞానము పరమ పురుషార్థము అని చెప్పేటువంటి వాక్యం యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యతో అంటాడు. కొంతమంది అంటారు స్త్రీలకు వేదాంతం అన్న అధికారం లేదని. మొట్టమొదటి అధికారి స్త్రీయే, మొట్టమొదటి వెరీ ఫస్ట్ అధికారి స్త్రీయే. మైత్రేయికి చెప్పాడు ఆయన,
తర్వాత జనకుడికి చెప్పాడో మరొకడికి చెప్పాడో, ముందు మైత్రేయికి చెప్పాడు. నాకు అనిపిస్తుంది స్త్రీల మనస్సులో ఉండే ఆ ప్రేమ, ఆ సౌమనస్యము, ఆ మెత్తదనము, ఆ సహజ యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో అంటాడు, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య. ఇది ఒక గొప్ప సందేశము, మానవాళిని ఉద్దేశించి ఇయ్యబడిన సందేశము. ఇది ఏదో పూచీలేని సందేశం కాదు. ఇప్పుడు సందేశం ఇవ్వచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీ తంత్రతోటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి జపం చేయండి అని సందేశం ఇచ్చేసి నేనేం చేయనక్కర్లేదు కదా, నేను వచ్చి మిమ్మల్ని నిద్ర లేపనక్కర్లేదు, ఊరికే మాట్లాడమే కదా, అబ్బా ఎంత గొప్ప సందేశం ఇచ్చారని మీరు అనుకుంటే నేను అలా చెప్పచ్చు కూడా. అలాంటి సందేశం కాదు, చాలా పూచీతో కూడిన సందేశం. యాజ్ఞవల్క్యుడు తను ఎంతో గొప్పగా ప్రేమించినటువంటి తన భార్యకి ఇచ్చిన సందేశం. తన భార్యకు కూడా ఏ టైంలో ఇచ్చాడు, తాను మనస్సులో ఉండే మాలిన్యాలన్నింటినీ త్యాగం చేసేసి సర్వోన్నతమైనటువంటి సర్వసంగ పరిత్యాగ స్థితికి చేరుకునేటువంటి దశలో మనస్సులో ఏ మోసము, ఏ దగాభావము, ఒక లవలేశమైనా లేనటువంటి పవిత్ర స్థితిలో తను ప్రేమిస్తున్నటువంటి భార్యకి ఇచ్చిన సందేశం అరే అనే మాటలో అంతటి అర్థం ఉన్నది. ఆత్మావా అరే, అరే మైత్రేయి, అరే అని అన్నాడంటే, సో భర్త భార్యని ఏమే అన్నాడంటే దాని ఆ మాటలో ఎంతో ప్రేమ ఉంటుంది. అలాగా సంస్కృతంలో అరే అని సంబోధించి ఆవిడతో అంటాడు, మైత్రేయి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అంటే ఆవిడంటుంది, నేను చాలా ధనం ఇస్తున్నావు నాకు, నేను నీ భార్యగా యజ్ఞయాగాది క్రతువుల్లో సోమదేవముగా ఉండి చాలా పుణ్యాన్ని సంపాదించుకున్నాను. విత్తశబ్దానికి దైవం విత్తం మానుషం విత్తం అని ఉన్నాయి, వీటి వల్ల నాకు కృతార్థత రాదా అని అడుగుతుంది. అంటే ఆయన అంటాడు, విత్తము చేత కృతార్థత కలిగే ఆశ లేదు అని అంటాడు. ఆశ అంటే దట్ హోప్ ఈస్ నాట్ దేర్, పాసిబిలిటీ ఈస్ నాట్ దేర్. విత్తం వల్ల తాత్కాలికమైన ఫలాలు ఏవో లభిస్తాయి తప్పిస్తే అంతకు మించి నీకు పూర్ణత్వం విత్తం వల్ల. విత్తము అంటే దైవ విత్తం మానుషం విత్తం, పుణ్యము మొదలైన విత్తము, ఈ లోకంలో సంపద మొదలైనవి, వీటి వలన రాదు. మరి ఎలాగొస్తుంది? ఆత్మావా అరే ద్రష్టవ్య వై నిశ్చయముగా, ఇండీడ్ యు షుడ్ నో వాట్ ఈజ్ ఆత్మన్, నీ స్వరూపాన్ని నీవు తెలుసుకో. యు హవ్ నోన్ ఆల్, జగత్తునంతనీ చూసావు, వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారని సోషల్ స్టడీ చేశారు, తర్వాత ఫిజిక్స్లు కెమిస్ట్రీలు మ్యాటర్ గురించి తెలుసుకున్నారు, మైండ్ గురించి తెలుసుకున్నారు, సైకాలజీ అని ఇదనేదని, స్వర్గాలను గురించి తెలుసుకున్నారు, వైకుంఠాలను గురించి తెలుసుకున్నారు, ఆత్మని గురించి తెలుసుకోలేదు. నో అబౌట్ ఆత్మన్, ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. దానికి ఉపాయం ఏమిటి? శ్రవణం చేయి. శ్రవణం చేస్తే ఇంకా సందేహాలు మిగిలితే మననం చేయి, రిఫ్లెక్షన్, కంటెంప్లేట్ అపాన్ ఇట్. ఇంకా సందేహాలు మిగిలితే యు నిధిధ్యాసనం చేయి, కంటెంప్లేట్ అపాన్ ఇట్. అంటే నిధిధ్యాసనం అంటే ఆత్మస్వరూపాన్ని ఒక వాక్యాన్ని లేక ఒక పదాన్ని తీసుకుని భావన చేయి. ఆ విధంగా నీవు అధ్యాత్మ జ్ఞానమునకు నీ జీవితాన్ని అంకితం చేయి. ఇట్ ఈస్ వర్త్ ది ఎఫర్ట్. ఇన్ఫినిట్ ఈస్ ది రిజల్ట్, ఫలము ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ ఫలం కోసం అవసరమైతే చిన్న చిన్నవి కొన్ని త్యాగం చేయడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇన్ఫినిట్ ఈస్ ది రిజల్ట్. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కావాల్సినది. ఈ సందేశాల్లోకి ఉన్న వాల్యూని డిస్కవర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నేను 10 నిమిషాలు ముందు ముగిద్దాం అనుకుని నేను మరిచిపోయి కొంచెం ముందుకు తీసుకొచ్చేసాను. మామూలు కంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్కువసేపు మీరు కూర్చోండి. సో మానవుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ, ఒక ఆకాంక్ష, ఒక ఆస్పిరేషన్ తన హృదయంలో పదిలపరుచుకోవటం చాలా ఆవశ్యకము. ఆ ఆస్పిరేషన్ లేకుండా కేవలము కర్మలకు ఉపాసనలకు మాత్రమే పరిమితమైపోవుట అది గొప్పది. కర్మలు గొప్పవి, ఉపాసనలు గొప్పవి, కానీ పూర్ణముగా గొప్పవచ్చ కావు. ఆత్మజ్ఞానమును పొందవలను అనేటువంటి ఆకాంక్ష, ఒక ఆస్పిరేషన్ మన హృదయంలో ఈనాడు పదిలిపదుచుకుంటే ఈనాడే మనం కృతార్థులయ్యేటువంటి మార్గాన్ని మనం తీర్చిదిద్దిన వాళ్లమవుతాము. కాబట్టి పరమేశ్వర అనుగ్రహం చేత అందరికీ అటువంటి ఆత్మస్వరూప నిష్ట, ఆ జిజ్ఞాస కలుగుతుందని నేను ఆశిస్తూ ఈ వారం రోజులు ఏదో విస్తారంగా 4 మాటలు చెప్పాను. మీరెంతో ప్రేమతో విన్నారు, నేను ఇంక ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి మీరు చక్కగా చక్కటి శ్రోతలు, దేవదుర్లభులైన శ్రోతలు, మీరు ప్రేమగా విన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. అండి.